ప్రతి ఏటా వినాయక చవితి పండుగను ఇటు యువత పెద్దలు అందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. నేడు కోవిడ్ 19 కారణంగా రాష్ట్రంలో ఎక్కడా బహిరంగంగా వినాయక చవితి వేడుకలు జరపడానికి లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై ఇందుకూర్పేట మండలం ప్రజలను హెచ్చరిస్తూ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందుకూర్పేట మండలం ప్రజలందరూ వినాయక చవితిని తమ గృహంలోనే జరుపుకోవాలని సూచించారు. ఎవరు టెంట్లు వేసి బహిరంగంగా జరిపితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ విషయాలు పాటించాలని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ బహుజాగ్రత్తలు పాటించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో ఎవరూ కూడా విగ్రహాలను వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం మరియు వాటికి పూజలు చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ చేయకూడదు. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా సరే విగ్రహాలను గోడల్లో ప్రతిష్ఠించి పూజలు చేయటం అలాంటివి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని పడటం, ప్రతి ఒక్కరూ కూడా మండల ప్రజలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి పూజలు వాళ్ళ ఇళ్లలోనే చేసుకొని ఈ కరోనా వైరస్ను నియంత్రించే భాగంలో వారు కూడా భాగస్వామ్యమై మా ఇందుకూరుపేట పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.